హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి వాళ్ళ ఇంటికి వెళ్తూ మనం బ్లాగ్ కట్ చేసాం కదా సో దాని కంటిన్యూషన్ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పటిదాకా మన ఛానల్లో నేను ఎప్పుడూ హై క్లాస్ ప్రొఫైల్ హౌసెస్ కానీ లేదంటే మిడిల్ క్లాస్ ఎలా ఉంటారు అనేది ఇప్పటివరకు నేను వీడియోలో చూపించలేదు ఇప్పటిదాకా మనం చూపించింది వచ్చి విలేజ్ లైఫ్ స్టైల్స్ కొంచెం పూర్ హౌసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ లైఫ్ స్టైల్ ఎంత ఇదిగా ఉంటుందో అనేది చూపించాను సో ఈ హౌస్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి సో నేను వాళ్ళ హౌస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అక్కడ చూస్తున్నారు కదా ఆ ఎల్లో కలర్ గోడ మొత్తం అదంతా ఒక హౌస్ అండి వాళ్ళది ఫెన్సింగ్ వాల్ అనమాట ఈ వీడియోలో మనల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అండ్ వాళ్ళ ఫుడ్ రెసిపీస్ కొన్ని చూపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మన కోసం ఏం ఉండారు అనేది నేను కొన్ని వీడియోస్ తీసాను అనమాట మీరు గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఎంట్రన్స్ గేట్ సో చాలా పెద్దగా ఉంది దీని హోమ్ టూర్ కూడా చేస్తానండి ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను వీడియోస్ చిన్నగా పెట్టండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకని చిన్న చిన్న వీడియోస్గా పెడుతున్నాను అనమాట ఇంకా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియోలో ఒక లాంగ్వేజ్ రిలేటెడ్ది అంటే మన తెలుగు అండ్ స్వహిలీ ఎంత సిమిలర్గా ఉంటుంది అనేది నేను ఆశ్చర్యపోయాను అనమాట ఒక బాబు అక్కడ చదువుకుంటూ ఉన్నాడండి వాళ్ళ ఫ్యామిలీలోనే సో నేను విని నాకు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను సో అది మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి కొత్త విషయం తెలుసుకుంటారు Ei, camiã. Ei, you have to greet young lady. Moncha, first to be. See, she's just. I oh, know. Hey. Oh, she oh. ready? Whoa! Wow! Grand wow, that's my. <laughs> she wants to jump. <laughs> <laughs> జాబో కదా షికామో ఆమె మోక్ష కోసం చాలా చాలా వెయిట్ చేసిందండి సో అందుకని అంత ఎక్సైట్మెంట్ చూడండి అసలు వాళ్ళు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారో అండ్ ఇక్కడ ఏం చేస్ ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ వాళ్ళు ఊజీ అని ఒకటి ప్రిపేర్ చేస్తున్నారండి అది ఒక జావ లాంటిది అనమాట ఇక్కడ ఇది బాగా ఫేమస్ అండి అండ్ చాలా 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 హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తింటారు ఈవినింగ్ అప్పుడు తాగుతారండి సో వీళ్ళు టీ కాఫీ ప్లేస్లో ఇలాంటివి కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇవి వేటితో చేస్తారు తెలుసా రాగులు సజ్జలు జొన్నలు ఇలా మిల్లెట్స్ ఉంటాయి ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు ఇంకా మొక్కజొన్నలు చాలా చాలా అండి చాలా హెల్దీ థింగ్స్ అన్నీ యాడ్ చేసి ఇలా పొడిలాగా చేసుకొని మనల్ని మనం సేమ్ రాగిజావ్ ఎలా చేస్తామో అలానే కాకపోతే ఇది అడుగు అంటుంది అంటండి బాగా కలిపి ఉడకబెట్టి చేస్తున్నారు అది సో అది చేసి దాంట్లో పెరుగు వేసుకుంటున్నారు చూసారా కప్పు నిండా పెరుగు వేసింది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలామంది పిల్లలు ఉన్నారండి అంటే వాళ్ళ రిలేటివ్స్ పిల్లలంతా హాలిడేస్ అని చెప్పి ఇన్వైట్ చేసిందంట పిల్లలందరి కోసం ఇది చేస్తున్నారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తాగుతారు ఇవి చాలా హెల్దీ అండ్ వీళ్ళ ఫుడ్లో ఇది కంపల్సరీ ఉంటుందండి రెగ్యులర్గా సో వీళ్ళు ఈరోజు నా కోసం ఏమేమి చేశారో ఇవన్నీ నేను మీకు చూపిస్తాను నా కోసం స్పెషల్గా కొన్ని చేశారనమాట అంటే మనం నాన్ వెజ్ ఇవన్నీ తినం కదా సో కొన్ని కొన్ని ఐటమ్స్ సో అందుకని వెజిటేరియన్ ఇలా చేసి ఫ్లాస్క్లో పోసి పెట్టుకుంటున్నారు అండ్ గా తాగుతున్నారు కూడా సో ఇవి చూసారా మరాగీ గింజలు ఖచ్చితంగా ఇవి తింటారు అనమాట వాళ్ళు బ్రేక్ అవకాడోస్ కట్ చేస్తున్నారు జ్యూస్ కోసం అంట వాట్ మిక్స్ విత్ దిస్ ఈ అవకాడోస్ని వేరే ఫ్రూట్స్తో కూడా మిక్స్ చేసి జ్యూస్ చేసుకుంటారంటండి ఇదైతే ప్లెయిన్గా మోస్ట్లీ నేనైతే మిల్క్తో కూడా చేస్తుంటాను బట్ వీళ్ళు లోకల్ స్టైల్ ఏంటంటే అవకాడో వాటర్ అండ్ జింజర్ షుగర్ వేసి చేస్తానండి సూపర్గా ఉంది అసలు ఆమె జ్యూస్ చేస్తుందండి ఆ మిక్సర్ జార్లో కొన్ని అవకాడో మొక్కలు వేసింది అందులో ఒక పెద్ద స్పూన్ నిండా జింజరు తురిమి వేసేసింది వాటర్ అందులోనే వేసింది షుగర్ వేసింది అనమాట అంతే మిక్సీకి వేసి పెట్టేశారు ఈ జ్యూస్ అసలు ఎలా ఉంటుందో అనుకున్నానండి ఫస్ట్ నేను కొంచెం ఇవ్వండి టేస్ట్ చేస్తాను అన్నాను చూసారా పెద్ద టబ్ నిండకు చేశారు జ్యూస్ యాక్చువల్లీ ఇంట్లో చాలా మంది ఉన్నారండి కట్టెలు పొయ్యి గ్యాస్ కూడా ఉందండి కాకపోతే వీళ్ళు బయట కొన్ని కట్టెలు పొయ్యితో కొన్ని కొన్ని చేస్తున్నారు ఎక్కువ ఉడకబెట్టేటివి ఎక్కువ క్వాంటిటీ చేసేటివి ఇక్కడ చేస్తున్నారు నాకైతే పాత రోజులు గుర్తొచ్చాయి మా ఇంట్లో పొలం పనులు బాగా జరిగేటప్పుడు ఎక్కువ మంది పని చేయడానికి వస్తారు కదా సో వాళ్ళందరి కోసం ఇట్లా పెద్ద పెద్ద గిన్నెలో ఉండేది మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు సో అలాంటి రోజులు గుర్తొస్తున్నాయి ఆమె వచ్చేసి నా కోసం వెజిటేబుల్ పులావ్ చేస్తుంది ఎందుకంటే వీళ్ళు నాన్ వెజ్ తింటారు కదా మన కోసం అని వెజిటేబుల్స్ వేసి చేస్తుంది ఈరోజు సో ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీళ్ళ ఫుడ్ చాలా హెల్దీ అండి అప్పటికప్పుడు అన్ని ఫ్రెష్ గా చేసుకుంటున్నారు అక్కడ ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తున్నారు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా బ్రౌన్ వచ్చేసాయండి అంతవరకు ఫ్రై చేశారు ఇప్పుడు వెల్లుల్లి దంచుతున్నారు జింజర్ ఏమో కుకింగ్ జోకెలే వా హ్యాపెన్ మోక్ష ఏమో కంప్లైంట్స్ చేస్తున్నా దగ్గరకు వచ్చి వచ్చి ఇక్కడ అరువు అని చెప్పి పిల్లల్ని టీవీ చూడనియట్లేదని సో అదనమాట అక్కడ డిస్కషన్ ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ అలా బ్రౌన్గా అయిపోయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేస్తుంది అల్లం వెల్లుల్లి కలిపి చేయట్లేదండి అది పేస్ట్ చేస్తే మెత్తగా రాదని తురుముతున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు అన్నీ ఏమో తురుముతుంది అండ్ ఇక్కడ అందరం చైర్స్ వేసుకొని బయట కూర్చొని చేస్తున్నామండి చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైం అలా బయట అలా వంట చేసుకోవడం చాలా బాగా అనిపించింది నాకు చూస్తున్నారు కదా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నారు ఎందుకంటే ఇంకా బ్లాక్ అయిపోకుండా ఉండడం కోసం ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో కొద్దిగా వాటర్ వేశారు దాంట్లో ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్స్ ఆ ప్రాసెస్ అన్నీ అండి వీళ్ళు మసాలా పొళ్ళు అయితే ఏం వేయలేదు అసలుకి అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ హోల్ గరం మసాలాస్ వేశారండి అంటే వీళ్ళ పిల్ల కూడా మోస్ట్లీ సేమ్ ఉంది ఇప్పుడు చూసారు కదా అది జీరా అండి జీలకర్ర జీలకర్ర ఇంకా యాలకులు అండ్ అవి ఉంటాయి కదా దాల్చిన చెక్క సో అలాంటి బిర్యానీ మసాలా హోల్ స్పైసెస్ ఉంటాయి కదా సో అవే బేసిక్ టూ త్రీయే వేసింది అనమాట క్లోవ్స్ సో అవి వేసేసి బాగా కొంచెం సేపు ఫ్రై అయింది వాళ్ళ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ మన మనలాగే ఉంటుందండి కాకపోతే స్పైసెస్ మనలాగా చిల్లీ పౌడర్సు పచ్చిమిర్చీలు ఇలాంటివి అయితే అసలు వేయలేదు సపరేట్గా వాళ్ళు సలాడ్స్ లాగా చేసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా అది ప్లాస్టిక్ తురిమేదండి బా బాగుంది అసలు చాలా బాగా బాగా మెత్తగా వస్తుంది సో ఇలా కొంచెం జింజర్ కూడా తురిమేసి వేసేసారు మంచిగా అన్నీ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే అందులో ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా అది కొన్ని కట్ చేసి వేశారు ఇంకా దాంట్లోనే ఆలు కూడా వేశారు ఆలు వేసి కొంచెం ఫ్రై చేశారనమాట వెజిటేబుల్ ఇక్కడ పచ్చ బఠానీలు కూడా వేశారండి దాంట్లో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేమున్న కంట్రీలో వచ్చేసి ఆల్మోస్ట్ పచ్చ బఠానీలు అన్ని సీజన్స్లో దొరుకుతాయండి ఫ్రెష్వి కొన్నిసార్లు అయితే కాయల నుంచి కూడా ఉలుచుకోవచ్చు అనమాట మనం అలాంటివి ఉంటాయి ఇంకా క్యారెట్ రౌండ్ రౌండ్గా కట్ చేసి అవి వేశారు క్యాప్సికమ్ వేశారు అన్ని వెజిటేబుల్స్ వేశారండి వేసిన తర్వాత ఒక టమాటోని కట్ చేసి వేశారు ఇక్కడ టమాటోస్ ఎక్కువ వేయరంట ఎందుకంటే హార్ట్ బర్న్ వస్తుంది అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేస్తారంట అందుకని టమాటాస్ ఎక్కువ వేయకుండా ఓన్లీ వన్ మాత్రమే ఒక్కటే వేశారు కట్ చేసి వేసేసి అన్నీ బాగా ఫ్రై చేసింది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నామో అక్కడ ఒక ఆమె ఉంది ఇంకా అన్నే ఉంది ఉన్నా సో మేము అందరం కూర్చొని ఇక్కడ వంట చేస్తున్నాం టైం పాస్ చేసుకుంటా మాటలు చెప్పుకుంటా వంట చేసుకుంటున్నారు బయట సైడ్ ఆ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసి సాల్ట్ వేసేసింది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు బియ్యంని అస్సలు కడగట్లేదండి వాష్ చేయకుండా డైరెక్ట్గా ఎండు బియ్యం ఉంటుంది చూసారా క్లీన్ బియ్యము కాకపోతే అవి మొత్తం డైరెక్ట్గా వేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంటి బియ్యం అంటే ఇవి బయట కొరవి కాదు కదా డస్ట్ ఏమి ఉండదు చాలా నీట్గా ఉంటాయి సో మేము అలానే వాడతామని చెప్తున్నారు అంటే టేస్ట్ కోసం అంట టేస్ట్ పోకుండా లైక్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు చూశారు కదా సో డైరెక్ట్గా పోసేసారు ఎండు రైస్ని అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ కుక్ అయిపోయిన తర్వాత వాళ్ళ కట్టెలన్నీ తీసేసి పైన ఏమో ఒక ప్లేట్ పెట్టి నిప్పులు సెట్ చేశారండి సో అయితే అలా చేస్తారంట ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే స్పైసెస్ మాత్రమే అండి ఇంకా మీరు అక్కడ గమనిస్తే అక్కడ జరిగే ప్రాసెస్ మొత్తం నాకు పాత రోజులు గుర్తొచ్చాయి మా ఇంట్లో చూసారా నిప్పు అయిపోయిన వంట అయిపోయిన తర్వాత కర్రలు తీసి వేసేస్తున్నారు అండ్ ఆ మంట మొత్తం ఆరిపేసి పైన ప్లేట్ పెట్టి పైన నిప్పులు వేయడం సేమ్ మన ఇండియాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది నాకైతే అదే పాత రోజులే గుర్తొచ్చా ఆ రైస్లోకి కాంబినేషన్ మనలాగా పెరుగు చట్నీలు అలాంటివి చేసుకోరండి వీళ్ళు చూసారు కదా క్యాబేజ్ క్యారెట్ అండ్ టొమాటో ఏదో చేశారు మన ఇంట్లో చేసాం కదా ఇంతకుముందు రెసిపీలో సేమ్ అలానే ఆనియన్ టమాటో క్యాప్సికమ్ ఒకటి టమాటో చిల్లీ ఒకటి ఆనియన్ చిల్లీ ఒకటి ఇలా రకరకాలుగా సేమ్ టమాటో ఆనియన్ క్యాప్సికమ్ ఇలాంటి వాటితోనే ఆయిల్ ఏం వేయకుండా అండి ఫ్రెష్గా సలాడ్స్ లాగా చేస్తారు సో ఆ సలాడ్స్తో ఈ వెజిటేబుల్ రైస్ తినాలన్నమాట అది వాళ్ళ కాంబినేషన్ ఫుడ్ కాంబినేషన్ మా మధ్యాహ్నం లంచ్ కూడా ఇదే వీళ్ళు అందరూ కలిసి ఒక ప్లేట్లో అండి అలా తిందామా అని అడిగారు సో వాళ్ళైతే వాళ్ళు ఇండియన్స్ కదా అలా తినరు అని చెప్పి చెప్పారనమాట సో మా పాటికి మేము ఎవరి ప్లేట్స్ వాళ్ళు తింటున్నాము ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నిందండి ఏం మసాలాలు ఉండవు ఏముండవు కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది కాకపోతే డ్రైగా ఉన్నింది అనమాట మనకు ఏదైనా గ్రేవీస్తో అలా తినడం అలవాటు కదా సో తినడానికి కష్టంగా ఉన్నింది వీళ్ళు హాఫ్ బాయిల్ లాగే ఉంటుందండి అన్నం వండితే గట్టి గట్టిగా ఉంటుంది రైస్ సో చూసారు కదా సో ఇలాంటి సలాడ్స్తో ఆ వెజిటేబుల్ రైస్ అనమాట పాటు అవకాడో జ్యూస్ అండి చేశారు కదా సో ఆ జ్యూస్ అనమాట నాకు ఆ జింజర్ వేసేస్తే ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అని డౌట్గా కొంచెం ఇవ్వండి అని చెప్పి తాగాను కానీ చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి జింజర్తో ట్రై చే ఐ మీన్ ఎవరికైనా అవైలబిలిటీలో ఉంటే అవకాడోస్ మీరు ట్రై చేయొచ్చు జింజరు అవకాడోస్ వాటర్ కొంచెం షుగర్ చాలా టేస్టీగా అనిపించింది నాకైతే సో నేను అన్నీ తింటున్నాము అక్కడ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయండి సో మేమైతే కిందే కూర్చుంటామని చెప్పాను అంటే చాలా మంది ఉన్నారు అక్కడ జనాలు లంచ్ అయిపోయిన తర్వాత నేను బయట వచ్చానండి హోమ్ టూర్ వీడియో చేయడం కోసం సో ఈ బాబు అక్కడ గట్టి గట్టుగా చదువుతున్నాడు స్వహిలి అంటది నేను ఒక్కసారి షాక్ అయ్యారు అది తెలుగు స్వహిలి అని చెప్పి బయటకు వచ్చి విన్నాను సేమ్ మన గుణింతాలు అచ్చులు అలాంటివి ఉంటాయి కదా సేమ్ అలానే ఉంది స్వహిలి అంటది మీరు చూడండి ఖచ్చితంగా గా అనిపిస్తుంది నేనైతే అలా ఫీల్ అయ్యాను o oh, o oh, uh, 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 u, u u mama meme mimi momo mumu cha cha che chi cho chu cha cha che che chi chi cho cho chu chu ka ka ke ki ko gu ka ka ke ke ki ki coco ko ku ba ba be bi bo bu Baba, baby, baby, bobo, boo Da, da, ne, di, do, do. Da, da, de, de, di, di, do, do, do. Da, fa, pe, po, baby, Sa, cha, che, chi, cha, che, chi, chu, chu, cha, cha, che, che, chi, chi, chu, chu, Wa, wa, we, we, wo, wo, wa, wa, we, 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 wo, wo, La, la, le, li, lo, lu, la, la, le, le, li, li, lo, lo, lu, lu. Ra, re, ri, ro.

చూసారు కదండీ స్వహిలీ లాంగ్వేజ్ సేమ్ ఉన్నట్టే ఉన్నింది కదా నేనైతే చాలా చాలా అమేజింగ్గా ఫీల్ అయ్యాను నెక్స్ట్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో వచ్చేసి వీళ్ళ బ్యూటిఫుల్ గార్డెన్ అండ్ బిగ్ హౌస్ అండి ఆ హోమ్ టూర్ అయితే వీడియో చేయబోతున్నాను నెక్స్ట్ వీడియో అదే వస్తుంది వెరీ సూన్ సో ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందు